మంత్రానికి శక్తి ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఎలాగో చెప్తాను మనందరికీ తెలుసు సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ప్రపంచంలో ఏ విధమైన శబ్దం ఉన్నా కూడా ఆ శబ్దానికి ఎనర్జీ అసోసియేట్ అయి ఉంటుంది ఖచ్చితంగా అలాగే ఓంకారం ఆది ప్రణాదం అంటే ఈ జగత్తు యొక్క శక్తి అంతా ఓంకారంలో నిమిడీకృతమై ఉంది ఆ ఓంకారం నుంచి అచ్చులు హల్లులు ఉద్భవించినప్పుడు శక్తిని కొంత పంచుకొని పుట్టాయి అలా పుట్టిన అక్షరాల నుండి ఏదైనా పదం తయారైతే ఆ పదానికి శక్తి ఉంటుంది ఎలాగైతే వెక్టాస్ రిజల్టెంట్ ఎనర్జీ ఉంటుందో అదే విధంగా అలా తయారైన పదానికి పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటుంది అందుకే మన పూర్వీకులు చెడు మాట్లాడద్దో నీకే మంచిది కాదు అని చెప్పారనమాట అలాగే పాజిటివ్గా తయారైన పదాల నుంచి శ్లోకాలు అన్ని తయారయ్యాయి ఆ శ్లోకాలని మనం ఎన్నిసార్లు పఠిస్తే అంత మనకి మంచి జరుగుతుంది